ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. భక్తి శ్రద్ధలతో స్వామివారికి దివ్య ప్రబంధ పారాయణం. హనుమాన్ నామస్మరణతో మార్మోగిన విజయవాడ కృష్ణానదీ తీరం. విశ్వశాంతి మహాయజ్ఞంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా నర్సిపూడిలో వేడుకగా శ్రీనివాస కళ్యాణం. తిలకించిన భక్తుల ఆధ్యాత్మిక భక్తి పారవస్యం. భద్రాచలంలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. పరిమళ భరిత పుష్పాలతో స్వామికి అభిషేకం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సేనాధిపతి ఆళ్వార్లను వెంచుపచేసి టీటీడీ పెద్దజీయర్ స్వామీజీ చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్యులు ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు హారతులు సమర్పించారు. విజయవాడలోని పావన కృష్ణానదీ తీరం హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం వేడుకగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అభయాంజనేయునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి మహాయజ్ఞం పూర్ణాహుతిని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి ఆకుపూజలు జరిపి హనుమాన్ పారాయణాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడిలో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్ని ప్రతిష్ట, రక్షాబంధన తదితర కార్యక్రమాలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవ కన్నుల పండుగ జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత స్వామివారిని చక్కగా అలంకరించి పల్లకీపై వెంచుపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పారవస్యంతో పరవశించారు. తిరుమల శ్రీవారికి త్రికాల నివేదన సమర్పణ జరుగుతుంటుంది. ఈ నివేదనల్లో ఎన్నో రకాలైన ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తుంటారు. ప్రతి నిత్యం సమర్పించే ప్రసాదాలతో పాటుగా ఆయా వారాలలో జరిగే విశేష ఆరాధనలకు అనుగుణంగా ప్రసాద నివేదన ఉంటుంది. ఆ ప్రసాదాల వివరాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, పుష్ప ప్రియుడు, సంకీర్తన ప్రియుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా. శ్రీవారికి ప్రీతికరమైన మహాప్రసాదం లడ్డూ మాత్రమే భక్తకోటికి సుపరిచితం. స్వామివారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు మణులు, మాన్యాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ రాజు ఏ ప్రసాద వితరణకు ఎంత రొక్కం సమర్పించింది, ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చిన వివరాలే అధికంగా ఉంటాయి. అంటే స్వామివారికి నైవేద్య సమర్పణకు ఎంతటి ఘనచరిత్ర ఉందో స్పష్టమవుతుంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పడిన తర్వాత కూడా స్వామివారికి నైవేద్య వితరణ ఎంతో నిష్ఠగా క్రమ పద్ధతిలో సాగుతోంది. ఇక ప్రతిరోజు స్వామివారికి త్రికాల నైవేద్యం ఉంటుంది. నైవేద్య సమర్పణ సమయాన్ని మొదటి గంట, రెండో గంట, మూడో గంటగా వ్యవహరిస్తారు. ఇందులో భాగంగా ఒక్క గురు శుక్రవారాలలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో నైవేద్య సమయాల్లో మార్పు ఉండదు.
గురు శుక్రవారాల్లో కూడా 2 గంటల సమయం మాత్రమే మారుతుంది. ఈ మేరకు ప్రతిరోజు స్వామివారి తొలి నివేదన ఉదయం 5:30 ప్రారంభమవుతుంది. 2 గంటల ఉదయం 10 గంటలకు, రాత్రి గంట 7:30 ఉంటుంది. గురువారం నాడు 2 గంటల ఉదయం 7:30, శుక్రవారం నాడు 2 గంటల ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్యన ప్రారంభమవుతుంది. అలాగే శ్రీవారికి సమర్పించే నివేదనలలో ప్రతిరోజు దాదాపు ఒకే విధమైన ప్రసాదాలు ఉన్నా ప్రతి నివేదనలోనూ వైవిధ్యం ఉండేలా చూస్తారు. స్వామివారికి ఆదివారం నుంచి శనివారం వరకు సమర్పించే నైవేద్యాలను ఒక్కసారి పరిశీలిస్తే, ఆదివారం ఉదయం 5:30 ప్రారంభమయ్యే 1 గంటలో సమర్పించే నైవేద్యంలో చక్కెర పొంగలి, కదంబం, పులిహోర, దద్యోజనం, మాత్ర ప్రసాదాలతో పాటు లడ్డూలు, వడలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను బేడి ఆంజనేయ స్వామివారితో పాటు ఆలయంలోని ఉపాలయాలకు పంపిస్తారు. ఇక ఉదయం 10 గంటలకు 2 గంటల నివేదనలో పెరుగన్నం, చక్కెర పొంగలి, పులిహోర, మిరియాల పొంగలి, సీరా, శేఖరాబాద్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక రాత్రి 7:30 జరిగే 3వ నివేదనలో కదంబం, మొలహోర, తోమాల దోశలు, లడ్డూలు, వడలతో పాటు ఆదివారం ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా ప్రసిద్ధి చెందిన ఆదివారం పిండిని శ్రీవారికి సమర్పిస్తారు. ప్రతిరోజు సమర్పించే నివేదనల్లో చక్కెర పొంగలి, పెరుగన్నం, మిరియాల పొంగలి, కదంబం, శేఖరాబాద్, మొలహార ఉంటాయి. వీటితో పాటుగా ఆయా వారాల్లో జరిగే ప్రత్యేక అర్చనలకు అనుగుణంగా ప్రసాదాల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఈ మేరకు ఇక సోమవారం విశేష పూజ సందర్భంగా 51 పెద్ద దోశలు, 51 చిన్న దోశలు, 51 పెద్ద అప్పాలు, 102 చిన్న అప్పాలను నివేదిస్తారు. మంగళవారం నాటి నివేదనంలో ప్రత్యేకంగా చెప్పుకోదగింది మాత్ర ప్రసాదం. మిగిలిన ప్రసాదాలన్నీ నిత్యం సమర్పించేవే ఉంటాయి. బుధవారం నాటి ప్రసాదాల్లో ప్రత్యేకంగా పాయసం, పెసరపప్పును సమర్పిస్తారు. గురువారం నాటి ప్రసాదాల్లో ప్రతి నిత్యం సమర్పించే వాటితో పాటుగా తిరుప్పావడ సేవను పురస్కరించుకుని జిలేబీ, మురుకు, పాయసాలను నివేదిస్తారు. శ్రీవారి అభిషేక సేవ జరిగే శుక్రవారం నాడు స్వామివారికి ప్రత్యేకంగా పోళీలు సమర్పిస్తారు. అలాగే శనివారం నాటి నివేదనలో కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, దద్యోజనం, మిరియాల పొంగలి, లడ్డూలు, వడలు, సీరా, శేఖరాబాద్, కదంబం, మొలహార, లడ్డూలు, వడలు, తోమాల దోశలను శ్రీవారికి నివేదనగా సమర్పిస్తారు. ముల్లోకాలను ఏలే జగన్నాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదించే పదార్థాలు షడ్రసోపేతం. ఆ స్వామికి సమర్పించే ప్రసాదాలను స్వీకరించే భాగ్యం దక్కడం మనందరికీ మహద్భాగ్యం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని తోటపాల్యంలో వెలసిన శ్రీ సత్యమ్మ దేవతకు అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి వేకువజామునే అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం శివపార్వతులోత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువుదీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శివపార్వతులను దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. వేకువ ఝామునే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారికి
షోడశోపచారాలు నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు సీతారాములను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నూడపల్లిలోని పురాతన శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఫల పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో సరస్వతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక జగిత్యాలలోని శ్రీ అష్టలక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ధనుర్మాస పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉదయపూర్వమే స్వామి అమ్మవార్లకు ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. కుంకుమ పూజలు జరిపి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో సేవించారు. కడప జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి కొలువు తీర్చి సుగంధ భరిత పుష్పాలతో అర్చించి పుష్పార్చన జరిపారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను పల్లకీపై వెంజేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాలెంలో వెలసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. స్వామి జయంతిని పురస్కరించుకుని హనుమాన్ యాగాన్ని అత్యంత వైభవంగా జరిపారు. హనుమాన్ దీక్షను స్వీకరించిన దీక్షదారులు స్వామివారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని దర్శించుకుని అభయ ప్రదానం పొందారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తలుపులమ్మ వారి సప్తహారతుల కార్యక్రమం భక్తజన శోభితంగా జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి సప్తహారతులను అందజేసి అమ్మ కృపకు పాత్రులయ్యారు. ఏక, నేత్ర, బిల్వ, సర్ప, నక్షత్ర, కుంభహారతి ఇలా 5 రకాల హారతులను సమర్పించారు. హారతుల వెలుగుల్లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపం దేదీప్యమానంగా ప్రకాశించింది. భక్తులు కనులారా హారతులను వీక్షించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక సిద్దిపేటలోని మైసమ్మ దేవాలయంలో శ్రీ సుదర్శన నారసింహ యాగ సహిత శ్రీనివాస కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సుదర్శన మహాయాగాన్ని ఆగముక్తంగా నిర్వహించారు. యాగాన్ని పురస్కరించుకుని యాగశాలలో పలు వైదిక క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆదిత్యుడి దర్శనానికి బారులు తీరారు. ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. భద్రాచలంలోని సీతారాం నగర్ కాలనీలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పయాగ మహోత్సవం కనుల పండుగ జరిగింది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విశేష ఆభరణాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం బంతి, చామంతి, గులాబీ తదితర పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. భక్తులు పుష్పయాగ మహోత్సవాన్ని కనులరా తిలకించి స్వామివారి కరుణాకటాక్షాలను పొందారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా గణాంక సౌధ గ్రామంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి విశేష ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. తరువాత శ్రీచక్రానికి రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని దీపాలను వెలిగించి అమ్మవారిని సేవించారు. కరీంనగర్లోని పురాతన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో శోభిలింది. ధనుర్మాస పూజల్లో భాగంగా వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. తరువాత చందన అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే మనకొండూర్ మండలం అన్నారంలో వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం భక్తులతో ప్రకాశించింది. పురాతన ఈ ఆలయంలో రామబంటును దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఉదయాత్పూర్వమే స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు జరిపారు.
భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభయప్రదానం పొందారు. విశాఖపట్నం భరత్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మార్మ్రోగింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని వెన్న ఫలపుష్పాలతో విశేషంగా అలంకరించి తులసి దళాలతో అర్చించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే చిన్న గద్దిలోని శ్రీ కళ్యాణ బాలాజీ స్వామి ఆలయం భక్తులతో శోభిల్లింది. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వివిధ రకాల పుష్పాలు తులసి దళాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ గోత్ర నామాలతో పూజలు జరుపుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న ఆంజనేయ స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామునే స్వామివారికి ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపి చందనం తమలపాకులతో అలంకరించారు. అనంతరం మంగళహారతులు పలికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారు ముత్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. తరువాత ముత్యాలతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆలయంలో తిరుప్పావై కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పండితులు దివి హయగ్రీవాచార్యులు తిరుప్పావై పాసురాలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవచిస్తూ ఈ పాసురాలు వింటే భక్తులకు శ్రీకృష్ణ పరమాత్మ సందర్శన ఫలం లభిస్తుందని, అలాగే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని వివరించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని వేల్కూరులో వీరాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనాన్ని వేడుకగా జరిపారు. తొలుత మూలమూర్తులకు అభిషేకాలు నిర్వహించాక నవకలశ స్థాపన గావించి సీతారామ లక్ష్మణ హనుమంత చక్రతాల్వార్ల ఉత్సవ మూర్తులను స్నానపీఠంపై కొలువు తీర్చారు. ఆపై కలశ పూజ వరుణ ఆవాహన గావించి పంచముఖ హనుమత్ సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తదుపరి పాలు పెరుగు తేనె పసుపు చందనాలతో విశేషంగా స్నపన తిరుమంజన సేవను జరిపి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక చిత్తూరు సమీపంలోని మిట్టూరులో శ్రీ పట్టాభిరామ భజన మందిరంలోని వీరాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారికి అభిషేక సేవను జరిపాక వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించారు. నాగవల్లి తులసి దళాలతో అష్టోత్తరాలను జరిపారు. చివరగా మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు వీరాంజనేయుని దర్శించుకుని తరించారు. ఒంగోలు రామానుజ కూటమిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని నరసింహ యజ్ఞం శాస్త్రోక్తంగా జరిగింది. లోక కళ్యాణార్థం ఈ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ మేరకు వేద పండితులు శాస్త్రోక్తంగా హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. వేద మంత్రోచ్చాటనల నడుమ ఆద్యంతం హోమ కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో సాగాయి. భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ హోమగుండానికి నమస్సులు సమర్పించారు. ఇక ఒంగోలు శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. భక్తులందరినీ చల్లగా కాపాడే అమ్మవారిని శరణు వేడుతూ ఉదయాత్పూర్వమే సకల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీ ఉత్సవాన్ని కన్నుల పండుగ జరిపారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆద్యంతం పల్లకీ సేవ రమణీయంగా సాగింది. ధనుర్మాసాన భక్తుల నిత్య పూజలతో శ్రీ వెంకటేశ్వర ఆలయాలు కలకల్లాడుతున్నాయి. విజయనగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. స్వామివారిని తులసిమాలలు వివిధ వర్ణమయ్య పుష్పాలతో చక్కగా అలంకరించారు. ఆపై పలు రకాల పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఉపాలయంలో గోదాదేవికి కుంకుమార్చనలు చేసి తిరుప్పావై పాసుర పఠనంతో హారతులు అందించారు. భక్తులు గోవిందనామస్మరణతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గోదాదేవిని దర్శించుకుని ధన్యులయ్యారు. కర్నూలు జిల్లా నంద్యాల గుడిపాటి గడ్డలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రాతకాల పూజలు ఘనంగా జరిగాయి. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని అర్చించి పుష్పమాలలు వెండి కవచాలతో చూడచక్కగా అలంకరించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాద వితరణ చేశారు. వరంగల్ గోవిందాద్రిపై కొలువైన శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి తమలపాకులతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణంతో అభయాంజనేయుని దర్శించుకుని తమ భయాలు తొలగించమని వేడుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయం సంధ్యా సమయాన ముంబైకి చెందిన అలమేలు మణి బృందం గాత్ర కచేరీని స్వామివారికి నాదనీరాజనంగా సమర్పించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.